భాగమతి అంటే ఆడమనిషి పేరే కదా. ఇదివరకు అరుంధతి అనే సినిమా కూడా ఆడమనిషి పేరే, అరుంధతి అనేది కూడా ఆడమనిషి పేరే. కానీ ఈమె చేసిన ఈ సినిమా థియేటర్లోకి వెళ్తుంటే ఏమనిపిస్తుందంటే, థియేటర్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిన దాని నుంచి ఒక దెయ్యాల కోటలోకి ఎంటర్ అయినటువంటి సన్నివేశం కనపడుతుంది. బయటకు వచ్చేటప్పుడు కూడా అదే ఫీలింగ్స్ ఉంటాయి, ఒక దెయ్యాల కోటలో నుంచి బయటకు వస్తున్న ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో సెట్టింగ్ సెట్ లేకపోతే సినిమా లేదు. మెయిన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ ప్రాణం అది. ఈ సినిమాకి ఏంటంటే ఆ సెట్ చేయడం అనేది మాటలు కాదు. అంటే బాహుబలి గారి బాహుబలి రాజమౌళి సినిమా చేసినప్పుడు కూడా సెట్టింగ్ ఏరియా బ్యాక్గ్రౌండ్ ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి సెట్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ తీసుకున్నాడు ఆర్ట్ డైరెక్టర్. ఈ సెట్టింగ్ ఆ సెట్టింగ్ లేకపోతే సినిమా లేదు. తర్వాత ఎక్కడన్నా దీన్ని అవుట్ ఆఫ్ ఏరియాలో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రోల్స్ ఇండస్ట్రీలో ఇటువంటి రోల్స్ వన్ మ్యాన్ ఇప్పుడు మన సినిమా తీయడం అంటే హీరో హీరోయిన్స్ ఎవరో అని అడుగుతాం మనం. కానీ దీంట్లో మెయిన్ ప్రాణం అంతా హీరోయిన్ మీద అనుష్క మీద నడుస్తుంది. కానీ ఏంటంటే ఇటువంటి కన్వేషన్లు ఎవరు నడుస్తుంటే పాత్రలో వసే రామలం సినిమా చేసి ఈజీ అని ప్రూఫ్ చేశారు. తర్వాత ఇటువంటి రన్నింగ్లో వస్తున్నటువంటి ఆ అనుష్క గారు ఒక జోన్ అని చెప్పుకోవచ్చు మనం. హలో, మేము అనుష్క సినిమా చూసామండి. అనుష్క సినిమా చాలా బాగుందండి. అనుష్క వచ్చి వన్ మ్యాన్ షో, మొత్తం సినిమా అంతా నడుస్తుంది. అనుష్క ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసరు. ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఈమె ఒక మర్డర్ కేసులు ఇరుక్కుపోయి జైలుకు పోయి జైలు నుంచి ఆమెని ఒక పాడుబడ్డ బంగ్లాకి తీసుకెళ్తారు. ఆ బంగ్లా అసలు సెట్ కాదు, అది నిజంగానే రియల్ ప్రాపర్టీ లాగా ఉంది. చాలా బాగా చేసింది అనుష్క. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చాలా బాగా చేశారు. స్టోరీ చాలా బాగుంది. మిగతా మురళీ శర్మ, ప్రభాస్, శీను, ధనరాజు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. స్టోరీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఇప్పటివరకు ఇలాంటి మూవీ చూడలేదు. చాలా చాలా నచ్చింది నాకైతే. మా ఫ్రెండ్స్కి కూడా చాలా మంది వచ్చాము మేము. అందరికీ కూడా బాగా నచ్చింది. అనుష్క ఫ్యాన్స్ మేము. అనుష్క కూడా చాలా బాగా చేశారు. అసలు సూపర్ సూపర్ ఉంది భయ్యా క్యారెక్టర్. ఉన్న ముగిన క్యారెక్టర్ బాగుంది. అనుష్క యాక్టింగ్ సూపర్. టోటల్గా హర్రర్ కామెడీ ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా చాలా బాగుంది. ఇవాళ ప్రజెంట్ డేస్లో అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ, హర్రర్ అయితే కాదు. హర్రర్ ఉంది లేదన్నాను, హర్రర్ అయితే కాదు, ఫ్యామిలీ మూవీ. బాగుందన్న, చాలా బాగుంది. అనుష్క యాక్టింగ్ మార్వెలస్. కామెడీ కూడా అట్లా కొంచెం ఉంది, బాగా మార్వెలస్ తన యాక్టింగ్ అయితే. అనుష్క యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా చూస్తా నిజమా అనుకుంటావు, మనకే గుర్తులేదన్న. దెయ్యాల్ని దేవుణ్ణి వాడుకుంటే ఏ సినిమా ఉంది ఇప్పుడు? అది ఒకటే అయ్యేలా చాలు. చంచల్ క్యారెక్టర్ బాగుంది. చంచల్ క్యారెక్టర్, అనుష్క క్యారెక్టర్ హైలైట్. డైరెక్షన్ బాగుంది, కథ బాగుంది. డిఫరెంట్ స్టోరీ, ఐ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్. చాలా సూపర్ ఉంది అనుష్క, సూపర్ బాగుంది అన్న. గ్రాఫిక్స్, అనుష్క పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. బాహుబలి దీనికి కంపారిజన్ లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ తమ్మంది కూడా సూపర్ ఉంది. గ్రాఫిక్స్, విజువల్స్, ధనరాజ్ యాక్టింగ్, మొత్తం యాక్టింగ్, స్క్రీన్ ప్లే మొత్తం సూపర్ ఉంది సినిమా అయితే. పబ్లిసిటీస్లో కానీ వేరే విధంగా కానీ వాళ్ళకున్న దాన్ని ఎట్లా ఒక తెలివైన వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేయగలరో చూపించారు. బాగుంది. ఓకే ఓకే.